హాయ్ హలో నమస్తే ఆదాబ్. మీరు వింటున్నారు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఆర్ రేడియోలో చిట్ చాట్ విత్ దీప్స్ ప్రోగ్రామ్ని. బయట సిచ్యువేషన్స్ అన్ని చాలా ఘోరంగా ఉన్నాయండి. ఎవ్రీ టైం చెప్పినట్టే ఇప్పుడు కూడా చెప్తున్నా, ప్లీజ్ స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. హ్యాపీ హ్యాపీగా మా రేడియోని వింటూ ఎంజాయ్ చేయండి. అండ్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. ఈరోజు స్పెషల్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్ ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ఒక స్పెషల్ గెస్ట్ మన షోకి వచ్చారండి. మరి ఆయన గురించి చెప్పాలంటే స్లోగా వెళ్తూ విన్స్ ద రేస్ అని ఒక మన ఏమంటారు ఒక మన అప్రవర్కి ఒక ఉదాహరణ. సడన్గా నాకు తట్టట్లేదు, బట్ ఆయన మాత్రం భయం భయంగా అమాయకంగా కనిపిస్తూ మన ఇండియాలోని ప్రతిష్టాత్మకమైన సింగింగ్ కాంపిటీషన్స్ అయిన ఇండియన్ ఐడల్లో ఒక్కొక్క స్టేజ్ దాటుతూ ఫైనల్ వరకు వెళ్ళారండి. ఎంత క్లిష్టమైన పాటనైనా మంచినీళ్ళు తాగినట్టుగా అవలీలగా పాడగల మనందరికీ ఎంతో ఇష్టమైన పివిఎన్ఎస్ రోహిత్ గారు. హలో అండి. హలో అండి దీప్తి గారు, థాంక్స్ ఫర్ సచ్ వండర్ఫుల్ వర్డ్స్. అంటే అదేదో సినిమాలో చెప్పినట్టు ముందే నాకు కొంచెం వెర్రెక్కువ, ఇంక లాక్డౌన్ లో ఇంకా మొత్తం మైండ్ అంతా మొత్తం మంకీలాగా అయిపోయింది. మొత్తం ఇంట్లో ఉండి మొత్తం పిచ్చయ్య, లిటరల్ గా బ్యాడ్నెస్ అయిపోయిందండి బాగా. ఐనో, ఏమో సామెత ఉంది కదా, ఇంట్లో పిల్లిని బంధించిన పులైపోద్దని అంటే అంత ఫ్రస్ట్రేషన్ వస్తుందని. సో అండ్ బయట పరిస్థితులు కూడా అసలు బాగాలేవు కాబట్టి ఇంకా తప్పదు, ఇంకా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. హారబుల్ కాన్స్ అవన్నీ. యా అండ్ యా, మన ప్రోగ్రామ్ ఒక అద్భుతమైన మెలోడీ సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. ఏదైనా మీరు యా సూపర్. अभी मुझ में कहीं बाकी थोड़ी सी है जिंदगी, जगी धड़कन नहीं, जाना जिंदा हूँ मैं तो अभी, कुछ ऐसी लगन इस लम्हे में, ये लम्हा कहाँ था मेरा, अब है सामने इसे छोलो जरा, मर जाओ या जी लो जरा, खुशियाँ चूम लो या रो लो जरा, मर जाओ या जी लो जरा. वाह 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 वाह, सुपर सुपर सुपर. असल चवेलो अंटे तेना पड़तुन्नट्टुंदि असल गल 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 गल. సూపర్. అండ్ మీ షోకి మాత్రం నాకు ఒక స్పెషల్ మెసేజ్ వచ్చాయండి, ప్లీజ్ చాలా ఐ మీన్ మొబైల్ కాల్స్ అన్ని చాలా యాక్సెప్ట్ చేయండి, వి వాంట్ టు టాక్ టు రోహిత్ గారు అని చెప్పి స్పెషల్ రిక్వెస్ట్ వచ్చింది. సో ఆల్రెడీ ఒక మొబైల్ కాల్ యాడ్ అయిందండి. హలో హలో హలో, యా మీ పేరు అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? అదిత్య గారు, నేను నవీన్ సరగడం. హలో నవీన్ గారు. హలో రోహిత్ లైన్ లోనే ఉన్నారు, మాట్లాడండి. హలో నవీన్ అన్న, థాంక్స్ ఫర్ కాలింగ్, ఎలా ఉన్నారు? వండర్ఫుల్ వండర్ఫుల్. అదే వింటున్నా, లైన్ ఆడవగానే మీ పాట వింటున్నాను, నాకేం అర్థం కావట్లేదు. ఇంకా సేపు పాడుతూ ఉంటే పర్వాలేదు, నేను మళ్ళీ నెక్స్ట్ కాల్ తీసుకుంటాను. అంటే ఇంతవరకు ఉన్న సౌండ్స్ అన్ని పోయి ఒక్కసారిగా మైండ్ లో ఒక పీస్ఫుల్ పీస్నెస్ వచ్చింది కదా నవీన్. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి ఏంటంటే, ఎవరినైనా యూనివర్సల్ గా మనం ఏం అడుగుతాం, హాయ్ అండి ఏంటి ఏంటి సంగతులు అంటాం. యాప్ట్ ఉంటుంది భయ్యా, ఏంటి సంగతులు. అయ్యా థాంక్స్ అన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్ అన్న, వెరీ హ్యాపీ స్పీకింగ్ విత్ యూ. చాలా రోజులు స్పెండ్ చేస్తున్నారు, ఏంటి ఏం జరుగుతుంది? యాక్చువల్ గా నేను అంటే లైక్ ఇండిపెండెంట్ గా కంపోజ్ చేసుకుంటున్నా అన్న కొన్ని సాంగ్స్, లైక్ అంటే పైప్ లైన్ లో ఉన్నాయి, ఒక 3 సాంగ్స్ వచ్చే ఉన్నాయి. సో అందులో ఒక ఫస్ట్ సాంగ్ మీద అట్ ప్రెసెంట్ వర్క్ చేస్తున్నా, లైక్ అంటే ఒక
వన్ మంత్ లో యూట్యూబ్ లో లాంచ్ చేసేలాగా. దట్ విల్ బి అంటే పివిఎన్ఎస్ రోహిత్ అంటే ఏంటి అని అది ఒక గ్లిమ్స్ చెప్తుంది అన్నమాట ఆ పాట అట్లాంటిది. వావ్ సూపర్ 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 రేటింగ్. థాంక్స్. ఏదైనా సాంగ్ రిక్వెస్ట్ ఉందా నవీన్ రోహిత్కి? ఏదైనా ఒక మంచి మంచి చక్కటి క్లాసికల్ బేస్డ్ ఒక మంచి ఆలాపేద మా కోసం. షూర్ అన్న తప్పకుండా. పత పత బూట బూట పత పత బూట బూట కాలు హమారా జానే హై పత పత బూట బూట కాలు హమారా నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడైనా మంచి గజల్స్ మంచి షాయిరీలు ఇలాంటి మంచి ప్లాన్ చేయాలబ్బా. యా డెఫినెట్లీ డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్. ఒక ఇన్స్పిరేషన్ అబ్బా. Awesome. Thank you. Thank you so much. Thank you, Deepthi. Thank you. Thank you, Navin, for calling. రోహిత్ గారు అసలు ఎప్పటి నుంచి పాడుతున్నారండి అంటే ఇంత అద్భుతమైన, మీకు చాలా మ్యూజిక్ నాలెడ్జ్ కూడా చాలా ఎక్కువ అంటే కర్ణాటక చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నారు. సో ఎప్పుడు స్టార్ట్ అయింది మీ మ్యూజిక్ జర్నీ సింగింగ్? అంటే లైక్ టెక్నికల్ గా చెప్పాలి అంటే అండి, టు బి ఫ్రాంక్ నాకు లైక్ ఐ గాట్ టు నో నాకు అంటే లైక్ మ్యూజిక్ అంటే నాకు లైఫ్ టైమ్ కి సరిపోయేంత ప్యాషన్ ఉంది అని చెప్పి నాకు నా ఫిఫ్త్ ఇయర్ లోనే నాకు అర్థమైందండి. అంటే లైక్ ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, నేను అంటే లైక్ ఎంత చిన్న లైక్ అంటే ఒక సరళి స్వరం నేర్చుకున్నా గానీ జంట స్వరం నేర్చుకున్నా గానీ ఐ యూస్ టు ఎంజాయ్ అన్నమాట. అంటే లైక్ అది అంటే ఒక అంటే ఎవ్రీ టైమ్ ఐ సింగ్ ఐ ఫీల్ దట్ యూఫోరియా అన్నమాట. సో అందుకని అప్పటి నుంచి ఐ అండర్స్టూడ్ అన్నమాట అండి. సో ఈ లైఫ్ టైమ్ లో నేను చేయాల్సింది లైక్ మ్యూజిక్, వేరే ఏం చేసినా నాతో కాదు అని చెప్పి. సూపర్ సూపర్. ఒక మళ్ళీ ఒక మొబైల్ కాల్ ఆడిందంట. హలో 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 అండి, మీ పేరు అండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఐ థింక్ కాల్ ఇంకా డ్రాప్ అయినట్టుంది. యా అండ్ ఫస్ట్ మీ ఇంట్లో అంటే ఎవరికి ఎక్కువ ఐ మీన్ తెలుసుకున్నారంటే మీరు ఇంత మంచి సింగర్ అని ఇలా ఇంత అద్భుతంగా పాడుతున్నారని అంటే ఎవరో ఒకరు చూసి గమనిస్తుంటారు కదా పిల్లల్ని? ట్రూ ట్రూ. అయితే మా ఇంట్లో వచ్చేసి మా అత్త అత్త ఈజ్ ఆల్సో ఏ మ్యూజిషియన్ అండి. సో అంటే మా అంటే మా నాన్న వాళ్ళ అక్క అన్నమాట. సో అట్లా ఆల్సో షీ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ అలాట్ అంటే లైక్ దీన్ని ఒక అంటే ఒక ఎలా చెప్పాలి అంటే లైక్ వర్క్ ఫ్రంట్ లో నాకు ఇదే ఉండాలి అని నాకు మా అత్తని చూసి కూడా నాకు చాలా ఇన్స్పైర్ అయ్యా నేను. బట్ అన్ఫార్చునేట్లీ అప్పుడు మా అత్త వాళ్ళ టైంలో ఉండే రిస్ట్రిక్షన్స్ వల్ల షీ కుడ్ నాట్ యాక్చువల్లీ పర్సీవ్ అన్నమాట. లైక్ మ్యారేజ్ అయిపోయాక షుడెంట్ పర్సీవ్. సో అందుకని షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ మీ అన్నమాట రైట్ ఫ్రమ్ ద టైమ్ ఐ యాక్చువల్లీ స్టార్టెడ్ సింగింగ్. ఓకే, అదే మొబైల్ కాల్ ఒకటి యాడ్ అయింది మళ్ళీ. హలో హలో, గుడ్ ఈవినింగ్ మేడం. మీ పేరు మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నా పేరు అనురాధ మేడం, ఫ్రమ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుండి. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుండి. నైస్ నైస్. రోహిత్ గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. ఓకే, నమస్తే రోహిత్ గారు. నమస్తే అండి. నమస్తే. నేను టాపిక్ వినలేదు మేడం, ఒకసారి చెప్తారా? మనకి ఇప్పుడు గెస్ట్ గా పివిఎన్ఎస్ రోహిత్ వచ్చారండి ఈ రోజు గెస్ట్ గా.
మన అద్భుతమైన సింగర్ అండ్ ఇండియన్ ఐడల్ రన్నర్ అప్ గా అయిన అసలు చాలా గ్రేట్ సింగర్ ఈ రోజు మన గెస్ట్. హ్యాపీగా ఉంది మేడం, మన ఎన్ఆర్ఐ రేడియో స్టేషన్ కి సార్ రావడం చాలా సంతోషంగా ఉంది నాకు కూడా. యా యా, ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్. యా యా, చెప్పండి సార్. ఒక చిన్న సాంగ్ వాడతారా సార్ ప్లీజ్? యా పక్కా అండి, పాడతారు పాడతారు. యా పాడతారు, సాంగ్ పాడితే వినాలని సార్, పాడితే బాగుంటుందని నా అభిప్రాయం. యా యా, నాకు కూడా వాడితే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం కూడా. మీరు మీరు పాడితే వినాలని మా అభిప్రాయం కూడా అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వినండి, పాడతారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కాలింగ్. సార్ మీరు గెస్ట్ గా వచ్చినందుకు ఐ యామ్ వెరీ హ్యాపీ. అయ్యో థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. నేను కూడా అసలు మీరు ఫోన్ చేయడం వల్ల ఇంకా ఎప్పటికి మర్చిపోలేను నేను. అక్కడ నుంచి మహబూబ్ నగర్ నుంచి చేస్తున్నారు పాపం ఈ టైంలో. యా, దట్ వాస్ ఎన్ ఇంట్రెస్టింగ్ కాల్ అండి. అంటే ఎక్సైటెడ్ గా ఉన్నారు. యా యా, అంటే నేను ఇప్పటిదాకా రియాలిటీ టీవీ షోల్లో మాత్రమే పర్ఫామ్ చేశాను, కానీ ఒక రియాలిటీ ఇంటర్వ్యూలో మాత్రం చేయలేదు ఇప్పటిదాకా. దిస్ ఇస్ రియల్లీ క్లోజ్ టు రియాలిటీ అన్నమాట. ఇంకొక మొబైల్ ఇలా ఈ రోజు అన్ని ఇలాంటివి చాలా ఉంటాయి అనుకుంటాను. చాలా కాల్స్ మాట్లాడుతున్నాను. హలో హలో, యా మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? హలో నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు అండ్ మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు హైదరాబాద్ నుంచి హరీంద్ర బాబు. ఓ నైస్ నైస్. యా, రోహిత్ గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. హలో అంకుల్, నమస్తే అంకుల్, ఎలా ఉన్నారు? హలో రోహిత్ గారు, నమస్కారం. అంకుల్ నమస్కారం, ఎలా ఉన్నారు మీరు? బాగున్నానమ్మా, నన్ను గుర్తుపట్టావా? అయ్యో గుర్తుపట్టా అంకుల్, వెరీ హ్యాపీ టు మీట్ యు, చాలా రోజులు అయిపోయింది. అయ్యో ఈ మధ్య నీ ఫోన్ నెంబర్ పోయింది నాయన, చిన్న పాట పాడవా? యా యా తప్పకుండా. చిన్నది మీరు వింటూ ఉండండి, ఆయన పాట పాడతారు. మధుమాస వేళలో మరుమల్లె తోటలో మనసైన చిన్నది లేదేలను. మధుమాస వేళలో మరుమల్లె తోటలో. సంతోషం రోహిత్, చాలా సంతోషం. మరుమల్లె తోటలో తొందరగా మధుమాస వేళ నీకు మంచి ఆరోగ్యం, మంచి ఇళ్ళాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఉంటానమ్మా రోహిత్, నమస్కారం. తిరుమూర్తులు గారి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ. ఆయన యాక్చువల్గా ఇప్పుడు మాట్లాడిన ఆయన ఉన్నారు కదండి, లైక్ అంటే నేను టీవీ పాడాలనుంది లో నా ఫస్ట్ క్లాస్ లో నేను పార్టిసిపేట్ చేసినప్పటి నుంచి నేను ఆయన చూస్తున్నాను అన్నమాట. వన్ ఆఫ్ దోస్ వెరీ ఎంథూజియాస్టిక్ మ్యూజిక్ లవర్స్, చాలా లైక్ ఆసమ్ ఆసమ్. యా, అప్పటి నుంచి ఆ పెద్ద ఆయన వస్తూనే ఉన్నారు అన్నమాట, లైక్ ఎస్పీబీ సార్ షోస్ అన్నిటికి. ఓ వెరీ నైస్. అదే నేను ఫ్లైయర్ పోస్ట్ చేశాక చాలా మంది నాకు మెసేజ్ చేశారు, మీ ప్రోగ్రామ్ అంటే కొంచెం ముందుకు మారిస్తే ఇండియా నుంచి మేము కూడా చూస్తామండి అని చెప్పి. ఇట్ వాజ్ లైక్ చాలా 2:00 అలా ఉండింది, వాళ్ళకి అక్కడ చాలా లేట్ కదా, సో అందుకని ఇండియా లిజినెస్ ని దృష్టిలో పెట్టుకుని ముందుకు మార్చామన్నమాట. నైస్ నైస్. అండ్ మనం మన కాన్వర్సేషన్ కొద్దామా. సో మీ అత్తగారు తాను మిస్ అయిన ఏమంటారు జర్నీని మీ నుంచి మీలో చూసుకోవాలనుకున్నారు బేసిక్ గా. అండ్ ఎవరండి మీ ఫస్ట్ గురువు, కానీ ఎలా మొదలైంది మీ స్టెప్స్? ఫస్ట్ గురువు అంటే లైక్ నేను ఇందాక చెప్పినట్టు నేను కర్ణాటక మ్యూజిక్ ఎగ్జాక్ట్ గా ఇంకా స్టార్ట్ చేయకముందు మా అత్త నాకు కొన్ని సాంగ్స్ నేర్పించేదండి, అంటే లైక్ నాకు ఫస్ట్ టైమ్స్ లో అన్నమాట. సో
నేను ఆ పాట లైక్ ఎక్కడ పాడినా కానీ నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది అనమాట. అది అది ఇట్ ఫెల్ట్ రియల్లీ సర్ప్రైజింగ్ అనమాట మా అత్తకు కూడా. సో అందుకని అప్పుడు చెప్పింది అనమాట మా అమ్మ వాళ్ళకి, వాడిని సంగీతంలో కనుక చేర్పిస్తే హీ మైట్ షైన్ అని చెప్పి అప్పుడు చెప్పింది. సో అట్లా ఐ హ్యాపెన్ టు లెర్న్ ఫార్మల్ క్లాసికల్ మ్యూజిక్. సూపర్ సూపర్ సూపర్. అంటే ఏజ్ లో స్టార్ట్ చేశారు మ్యూజిక్ నేర్చుకోవడం? నాకు 7 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి అండి. 7 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి అండ్ టిల్ నౌ మీరు నేర్చుకుంటూనే ఉన్నారు అనుకుంటాను మీ సోషల్ మీడియా. ఇప్పుడు నాకు 28 ఇయర్స్ అండి. యా అప్రాక్సిమేట్లీ. ఓ మై గాడ్, ఐ యామ్ స్టిల్ కంటిన్యూయింగ్. అది ఒక సముద్రం, అది నేర్చుకుంటూనే ఉండాలి. అది ఎంత నేర్చుకుంటే లైక్ ఒక ఆర్టిస్ట్ గా కూడా అంత మెచ్యూరిటీ వస్తుందండి. దట్స్ వాట్ ఐ బిలీవ్. సూపర్. అండ్ ఇంత అద్భుతంగా ఇలా గలగల పాడుతున్నారు. రోహిత్ ఫస్ట్ పాడిన సాంగ్ ఏదైనా గుర్తుందా మీకు? ఫస్ట్ పాడింది అంటే ఉంటుంది కదా ఈ సాంగ్ బాగా ఇన్స్పైర్ అయ్యి. లైక్ నేను ఫస్ట్ పాడిన ఫిలిం సాంగ్ అంటే లైక్ గుండమ్మ కదా సినిమాలో అలిగిన వేళనే చూడాలి. అది నాకు చాలా 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 స్పెషల్ సాంగ్ అది. మొత్తం అంటే నా లైఫ్ లోనే ఫస్ట్ ఫిలిం సాంగ్ నేను నేర్చుకున్నది అది ప్రాపర్ గా. అండ్ లైక్ అప్పుడు నా చిన్నప్పుడు లైక్ ఎస్పీబి సార్ దగ్గర నేను ఆ పాట పాడాను అనమాట, పర్ఫామ్ చేశాను. అంటే నాకు ఇంకా ఇప్పటికి కూడా ఇంకా గుర్తుందండి. అప్పుడు ఆ పాట కంప్లీట్ అయిపోయిన వెంటనే ఎస్పీబి సార్ యాక్చువల్ గా వచ్చి హీ కిస్డ్ మీ అనమాట. దాన్ని అసలు ఎప్పటికి మర్చిపోలేను. అంత అంత స్పెషల్ సాంగ్ అది. ఒకసారి ఆ సాంగ్ మా కోసం పాడతారా? యా అండి, షూర్ షూర్. అలిగిన వేళని చూడాలి, గోకుల కృష్ణుని అందాలు. అలిగిన వేళని చూడాలి, రుసరుసలాడే చూపులలోనే, రుసరుసలాడే చూపులలోనే ముసి ముసి నవ్వుల చందాలు. అలిగిన వేళనే చూడాలి. సూపర్ సూపర్ సూపర్. చాలా చాలా బాగుంది. అండ్ ఒక చిన్న మెసేజ్ టు లిజనర్స్, ఇండియా నుంచి కాల్ చేసేవారు స్కైప్ నుంచి కాల్ చేయొచ్చండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఐడికి. మొబైల్ కాల్స్ చేయడం వల్ల మీకు డిస్టర్బెన్స్ రావచ్చు అండ్ చాలా తక్కువ మాట్లాడగలరు. సో స్కైప్ నుంచి కాల్ చేస్తే కనుక మీకు చాలా ఈజీగా కలుస్తుంది కాల్. అండ్ మీరు చాలాసేపు మాట్లాడచ్చు, అట్లీస్ట్ ఇందాకలాగా. ఆవిడెవరో క్యూట్ గా చిన్న పాట పాడండి అన్నారు, సో అలా కాకుండా హ్యాపీగా మాట్లాడచ్చు. సో ఇంకొక కాల్ కూడా యాడ్ అయిందండి. హలో. హలో దీప్తి గారు నమస్కారం అండి. నా పేరు వెంకట్, న్యూయార్క్ సిటీ, న్యూయార్క్ ఏరియా నుంచి మాట్లాడుతున్నాను. బాగున్నారా? బాగున్నా అండి. రోహిత్ గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. రోహిత్ జస్ట్ సీన్ హిమ్ ఇన్ పాడుతా తీయగా యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ఐడల్ ప్రోగ్రామ్ అండి. To be frank, Rohit, I never expected that you will reach to that level because you are a real clear underdog in that Indian Idol program, because it's my frank and honest observation. But you made very well. You worked, I don't know how it just you have beaten all the big stars and you reached to the final. You did very well in fact. వినిపిస్తాను చెప్పండి. అది ఇంకొక కాల్ యాడ్ అయినట్టుంది. The best performance that has changed your trajectory. Okay, fame and name. Techino ok manchi song with me typical me gamakar style lo paata not paadtaru. Yeah, definitely ga. Ante like nen chinna pandi nunchi na main aim okate undindandi. Ante like na perception ela untundi ante PVNS Rohit ante like na
లిజనర్స్ కి ఫస్ట్ గుర్తు రావాల్సింది నా నా మ్యూజికల్ ఆరా అంతే. అది తప్ప లైక్ పివిఎన్ఎస్ రోహిత్ అంటే వాడు చాలా యాక్టివ్ గా ఉంటాడు, లైక్ అంటే లైక్ హీ యాక్చువల్లీ మెయింటైన్స్ సమ్ అన్నెసెసరీ స్వాగ్ అది ఇది. ఆ క్లట్టర్ ఏం లేకుండా నాకు ఉండాలని చెప్పి నా డ్రీమ్ అండి. సో ఐఎమ్ యాక్చువల్లీ ఎంజాయింగ్ ద జర్నీ అన్నమాట టిల్ నౌ. పాడుతున్నా అండి నేను లైక్ లాస్ట్ ఇయర్ సవ్యసాచి అని చెప్పి ఒక ఫిల్మ్ లో పాడాను ఎంఎం కిరవాణి సార్ కి, అండ్ మణిశర్మ సార్ కి దేవదాస్ అని చెప్పి ఇంకో ఫిల్మ్ లో పాడాను, అండ్ ఇప్పుడు అప్కమింగ్ లో కూడా ఇంకా కొన్ని ఫిల్మ్స్ వచ్చే ఉన్నాయండి. అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెంకట్ గారు ఫర్ కాలింగ్. ఆయన పాడతారు వినండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మీరు కూడా మా తెలుసు, ఐ హోప్ మీరు నన్ను రికగ్నైజ్ చేసి ఉండాలి. ఓకే 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 యా ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. యా రోహిత్ గారు ఆ సాంగ్ ఏదైనా ఓకే అండి. जिल बगड़ के खड़ा है कम वक्त छोड़ना जाने ना. बदतमीज दिल बदतमीज दिल बदतमीज दिल मारना मारना. बदतमीज दिल बदतमीज दिल बदतमीज दिल मारना मारना. ये जो हाल है सवाल है कमाल है जानना जानना. बदतमीज दिल बदतमीज दिल बदतमीज दिल मारना. ओ సూపర్ 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 ఆసమ్ ఆసమ్. అండ్ ఇండియన్ ఐడల్ కంటే ముందు కూడా మీరు పాడుతా తీయగా అండ్ చాలా కాంపిటీషన్స్ లో కూడా పార్టిసిపేట్ చేశారు కదా అండి. ఆ జర్నీ గురించి పాడుతా తీయగా అండ్ అదర్ జర్నీస్ అంటే లైక్ నా లైఫ్ లో ఒక మెయిన్ బ్రేకింగ్ పాయింట్ ఏంటి అంటే అండి, మై వాయిస్ యాక్చువల్లీ యూజ్ టు సౌండ్ కంప్లీట్ ఫీమేల్ అన్నమాట. అది కొంచెం ఎక్స్టెండెడ్ టైమ్ లో ఉండిందన్నమాట. లైక్ అంటే నా ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా అది సెటిల్ కాలేదు వాయిస్ అనేది. ఆ టైంలో నాకు అప్పుడు చిన్న డిప్రెషన్ వచ్చేది అనమాట. అరే అసలు ఏంటి గొంతు చేంజ్ అవుతుందా లేదా మరి ఇంత ఇట్లయిపోయింది ఏంటి అని. బట్ లక్కీలీ అండి ఐ హ్యావ్ టు సే ఇట్స్ మిరాక్యులస్. లైక్ విత్ ఇన్ ఒక 20 డేస్ లో ఇప్పుడు నేను మాట్లాడుతున్న గొంతుకు షిఫ్ట్ అయిపోయిందండి. అంటే లైక్ వితౌట్ ఎనీ గ్లిచ్ ఆర్ వితౌట్ ఎనీ అంటే లైక్ చిన్న ఇంటర్ఫీరియన్స్ కూడా ఏం లేకుండా ఇట్ జస్ట్ హ్యాపెన్ లైక్ దట్. నైస్ నైస్. స్విచ్ అయిపోయి ఉంటుంది మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఆ టైంలో. ఎగ్జాక్ట్లీ. నైస్. అండ్ పాడతా తీయగలో మీరు ఆల్మోస్ట్ మీరు విన్నర్ అనుకుంటాను కదా పాడతా తీయగా అప్పుడు. పాడతా తీయగా రన్నర్ అప్ అండి నేను. రన్నర్ పక్కకి. ఆసమ్ ఆసమ్ ఆసమ్. అండ్ అది యా అందరికి వచ్చేదే ఒకప్పుడు అమ్మాయి అంటే మీ టాలెంట్ ఇట్స్ లైక్ వే టు ఎహెడ్ యాక్చువల్గా. చాలా మీరు పాడే గమకాలు కానీ చాలా చాలా అద్భుతమైన సాంగ్స్, బట్ మీకు కొంచెం ఇంటర్ఫియర్గా కనిపిస్తారు కామ్గా సైలెంట్గా. సో ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే లుక్స్ని బట్టే చాలా మంది ఇవాళ జడ్జ్ చేస్తున్నారు అన్ఫార్చునేట్లీ. సో అది మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద లైఫ్ నాకు నేను అదే లూప్ లో ఉండిపోయానండి చాలా చాలా ఏళ్ళు. బట్ లైక్ అంటే ఒక లాస్ట్ 1 ఇయర్ 2019 నాకు లైఫ్ ఒక చాలా కొత్త పర్స్పెక్టివ్ లో చూపించింది అన్నమాట. ఐ గాట్ టు ఫేస్ సమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డిజాస్టర్స్ అని చెప్పాలి. కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ అయ్యాయి నాకు. సో ఇట్ రియలీ చేంజ్డ్. ఇప్పుడు నా ప్రెసెంట్ పర్స్పెక్టివ్ ఏంటి అంటే నేను మ్యూజిక్ లో ఎంత డీప్ వెళ్ళగలిగితే అంత డీప్, ఐ జస్ట్ వాంట్ టు హిట్ ద డీప్ అన్నమాట. అంటే లైక్ వేరే వాళ్ళకి నా పాట లైక్ నచ్చుతుందా నచ్చట్లేదా అన్నదంతా సబ్జెక్టివ్ అంతా పక్కన పెట్టేసి ఐ జస్ట్ వాంట్ టు
ఇన్వాల్వ్ విత్ ద మ్యూజిక్ అండి ట్రూలీ. ఒక కాల్ యాడ్ అయిందండి. హలో. హలో, మీ పేరు అండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? హలో అండి, యా రోహిత్ గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. నమస్తే రోహిత్ గారు, ఎలా ఉన్నారు? నమస్తే అండి, ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ అండి. మీరు ఎలా ఉన్నారు? అయ్యో థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఇప్పటిదాకా మీరు పాడిన పాటలన్నీ విన్నాను, అంటే నేను మధుమాస వేళలో పాడమని అడుగుదాం అనుకున్నాను, మీరు ఆల్రెడీ పాడేశారు. సో ఇప్పుడు నేను పాట మార్చాలి కాబట్టి, ఇప్పటిదాకా మీరు క్లాసికల్ బేస్ బాగా పాడతారని, గమకాలు బాగా వాయిస్తారని అందరికి తెలిసిందే. సో మీ దగ్గర మేము ఒక తెలుగు మాస్ సాంగ్ వినాలనుకుంటున్నాం. థ్యాంక్స్ రోహిత్ గారు, మాస్ సాంగ్ మా గురించి పాడండి. అలాగే కీర్తి గారు చాలా థ్యాంక్స్ అండి, మీరు మంచి మంచి సింగర్ని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు. సో రోహిత్ గారిని తీసుకురావడం మాకు చాలా ఆనందంగా ఉంది. Yeah, yeah, I'm thankful to them also. And manchiga vastunnaru, and really manaki ee time lo inta horrible time lo inta manchi entertainment istunnaru. I have to thank them. Na show kosna guest ni definitely aina india lo vallu call chestunnaru, connect avutunnaru, andarto maatladutunnaru ante chaala appreciate cheyalsina vishayam. So Rohit garu mee paatu gurinchi wait chestunnam. Thank you. Yeah, definitely. Yeah, sure. Thank you Krishna garu for calling. Meeru happy ga song vinandi paadtaru. అదరలా గుండెల ధర నిదుర కంటికి రాదు, మధుర వెన్నెల దాసెనుగర ఈ చిన్నదొస్తే పగలు వెన్నెల దాసెనుగరా, బొంబోలే ఉన్నదిర పోరి బొంబొం బాట్టుగుందిరా నారి, లడ్డోలే ఉన్నదిర గోరి లై లైలప్ప బుగ్గల్ది ప్యారి, ఏడికెళ్ళి ఉడిపడ్డది విస్సు దీని నడుము చూసే ఊగిపోయే వేసు, నడుమును చూస్తే నయగర బాల్సు ఎళ్ళిపోతానే వెళ్ళిపోతా, ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా. Superb, 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 Rohit. And thank you, Krishna Garu, for calling. Call, yeah. And yeah, mana conversation. So, competitions, aika mana movie entry ela jarigindi, Rohit? Movie entry, yeah. Adhe andi, indaka cheppinattu, like, na 7th class lo, sorry, na actually 9th class lo, Lakshmi Kalyanam... Okka nimisham andi, automatic call connect ayinattundi. Hello? Hello. Namaste. Yeah. మీ పేరు అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఆ బంగారు తల్లికి, రోహిత్ గారికి శుభ సాయంత్రం. నా పేరు బంగారు త్రిమూర్తులు గుప్త, పెద్ద తూర్పు గోదావరి జిల్లా. హలో అండి, హలో, థాంక్స్. యా మాట్లాడండి, రోహిత్ గారు లైన్ లో ఉన్నారు. సార్ రోహిత్ గారు. సార్ సార్ చెప్పండి సార్. మీరు పాడతా తీయగాలో గానం చేసినప్పటి నుంచి కూడా ఇందాక కూడా మీరు రెండు లైన్లు హమ్ చేశారు. ఉండమ్మ కథ శ్రీమంతి సుశీల్ గారు పాడిన పాట, గీతధర పెంగళి సంగీత ఘంటసాల. అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు, అందమైన అందాలైన పాట అందంగా పాడారు. ధన్యవాదాలు. అయ్యో థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు భారతీయాలో పాడినప్పటి నుంచి కూడా నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ గా చూసి ఉండండి, చాలా బాగా పాడేవారు. బాలు గారు అభినందనలు మీరు అందుకున్నారు, ఆశీర్వాదాలు అందుకున్నారు. దాదాపు విజయాలుగా కూడా గెలుపొందారు, మీరు సంతోషం. అయితే నేను ఇప్పుడు మిమ్మల్ని ఈవేళ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు కాబట్టి ఒక పాట అడుగుతాను, అదేనా రెండు లైన్లు పాడగలరు? ఏమిటి? తప్పకుండా అండి, అడగండి. ఐ విల్ ట్రై టు సింగ్ అండి. అదే అండి, ఇప్పుడు హరీంద్ర బాబు మాట్లాడారు లింగంపల్లి నుంచి, విన్నాను, చాలా చాలా బాగా మాట్లాడతారు. వారు కూడా 22 సంవత్సరాలు సుమారు నుంచి కూడా పాడుతా తీయక ప్రతి వారం వస్తారండి, వారు నాకు తెలుసండి, బాగా తెలుసండి. అవునండి, అవునండి, అవునండి. అవునండి, హరీంద్ర బాబు గారికి నమస్కారాలు తెలియపరుచుకుంటూ, మీకు శుభాకాంక్షలు తెలియపరుస్తూ నేను మిమ్మల్ని అడగబోతున్న పాట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మహత్యం. ఈ సినిమాలో పి సుశీల్ పాడిన పాట, గీత రచన దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. నీ పాపను నాన్న, నీ కను పాపను నాన్న అనే పాట మీకు ఐడియా ఉందా సార్? రోహిత్ గారు వేరే పాట అడుగుతున్నా. లేకపోతే ఇది నేను వినలేదండి, సారీ. యాక్చువల్గా లైక్ ఇంకొక పాట ఏమైనా అడిగితే
వివరాలన్నీ చెప్పడం అలవాటు కూడా పాల సుబ్రహ్మణ్యం గారి ద్వారా అలవాటు అయిందండి నాకు వివరాలన్నీ చెప్తాను నేను. అవునండి చాలా మంచిదండి. అవునండి మీ ఇష్టం తెలుస్తుందండి పాట పట్ల మీకు ఇష్టం కూడా తెలుస్తుంది మీరు అలా చెప్తూ ఉంటే. అవునండి ఎందుకంటే పాల సుబ్రహ్మణ్యం గారు ఒక ముఖ్యమైన మాట అంటారండి ఎప్పుడు ప్రతి రోజు ప్రతి వారం కూడా సరివే జన సుఖనో భవంతు సరివే దుజన సుఖనో భవంతు అనడంతో పాటు మనం ఒక పాట ఆలపించామన్నా విన్నామన్నా పాటకు పనిచేసిన గీతకర్త ఎవరు సంగీతకర్త ఎవరు గానం చేసిన వారు ఎవరు ఈ వివరాలు తెలుసుకోవడం మన కనీస బాధ్యత మన కర్తవ్యం అని చెప్తారు పాల సుబ్రహ్మణ్యం గారు ఆన ప్రకారం నేను ఇలాగే ఫాలో అవుతాను. అవునండి అవును వెరీ నైస్ చాలా మంచి పని చేస్తున్నారు. నేను ఒక పాట చెప్తాను ఈ పాట నర్తనశాల ఈ సినిమాలో తీసు పాడిన పాట గీత రచన కట్ట దాచినది సంగీత సుత్రుల దక్షిణామూర్తి జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని ఆ పాట రెండు ఐదు పాడండి సార్ అంకుల్. అదంటే అది అమ్మాయి పాట కదా అంకుల్ సో అది అంటే చిన్నప్పుడు ఎవరి పాట అయినా అమ్మవారి జయంతి కదా అమ్మవారి కోసం అందరూ పాడచ్చు. అంటే కరెక్ట్ నిజమే అంటే ఆ పాట సరిగ్గా రాదు సరే మీకోసం మీరు ఇంతసేపు మాట్లాడారు కాబట్టి మీకోసం పాడతాను ఒక్క మీరు వింటూ ఉండండి ఆయన పాడతారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కాలింగ్. హలో కాల్ కట్ హలో కాల్ కట్ అయినట్టుంది డ్రాప్ అయిపోయింది యాక్చువల్ కాల్ అసలు ఆయన అడిగే అంత ఇంట్రెస్టింగ్ అడుగుతుంటే ఆయనకి పాట పట్ల ఉన్న ఇష్టం ఎంతో తెలుస్తుంది. చాలా మంది అసలు ప్రాణం పెడతారండి పాటకి అంటే ఆయన లిరిసిస్ పేరు చెప్పి ఓ మై గాడ్ అలాంటి వారు మీ కాల్స్ మీకు కాల్ చేయడం నిజంగా ఎంత మ్యూజిక్ లవర్స్ మీకు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. సో ఆయన కోసం ఒకటి ఏదైనా అమ్మవారి పాట ఏదైనా పాడండి ఆయనకి డెడికేట్ చేస్తూ. ఆయన అడిగిన పాటే లైక్ ఒక టూ లైన్స్ ఐ ట్రై టు సింగ్. షూర్ షూర్ యప్ జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని. థ్యాంక్ యూ సూపర్ సూపర్ ఆయన హ్యాపీ అయి ఉంటారు. అదే అండి ఇంకొక కాల్ కూడా యాడ్ అయిందండి. హలో హలో యా మీ పేరు అండి మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నా పేరు శేషసాయి అండి నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. కర్ర శేషసాయి కదా నేను చిన్నప్పటి నుంచి నేను తను చూస్తున్నాను లైక్ తను ఇందాక చెప్పినట్టు ఫీమేల్ వాయిస్ ఉన్నప్పటి నుంచి నేను తన్ని రెగ్యులర్ గా ఫాలో అయ్యాను అన్నమాట. ద ఓన్లీ థింగ్ ఏంటంటే ఐ మీన్ he's an inspiration to many and cheppach like tana chinna pani chetan practice chesina vidhanam ganeyandi tanaku asalu sangeetham tappi inkoti em teliyadu actually so just ante ee platform use chesukone tanaki like next hariharan is in making an cheppesi nero oka statement iddam call chestaru anamata. super super bro, super bro thank you bro thanks for the love and naad oka small request kudurte like Indian Idol lo tana audition appudu oka song vaadaru Badal Gummadan aa song okka paadtharani oh my god super actually I am waiting aa song evaraina adugutaremo aa song paadtharanu audition roju icharu kada meem paadaru kada yeah yeah yes బాయ్ గుమట పడు ఆయ్ బాయ్ గుమట పడు ఆయ్ కాలి ఘటా ఘన ఘోర గగన మే కాలి ఘటా ఘన ఘోర గగన మే అంధియారా జబ ఓర్ అంధియారా జబ ఓర్
గణ బరసత్ ఉత్పాత ప్రళయ కా ప్యాసా క్యో మన పో ప్యాసా క్యో మన పో బాదల గుమడ బడ ఆయ్ బాదల గుమడ బడ థ్యాంక్ యూ శేష గారు ఫర్ ఆస్కింగ్ దిస్ సాంగ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండ్ యా రోహిత్ గారు, అసలు ఇండియన్ ఐడల్కి వెళ్దాము. అసలు మీరు ఫస్ట్ ఆడిషన్ రోజు మీరు పాడిన సాంగ్ ఫర్గెట్ అబౌట్ ద కాంపిటీషన్, బట్ అది మాత్రం యూట్యూబ్లో మళ్ళీ మళ్ళీ ఈవెన్ నేనైనా ఎన్నిసార్లు ప్లే చేస్తూ వింటున్నామో తెలియదు, ఎందుకంటే గూస్ బంప్స్ వస్తున్నాయి మీ గమకాలకి. అంత అద్భుతంగా పాడారు అండ్ జడ్జెస్ కూడా అంత చాలా ఇంప్రెస్ అయ్యారు. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు ఒక్కసారిగా అమాయకంగా ఉన్న రోహిత్ అంత పెద్ద సింహం మీద కూర్చోవడం? అంటే లైక్ ఒకటే అండి, లైక్ నేను ఇందాక ఆయనకు చెప్పినట్టుగానే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు మేక్ దట్ లోకి అండి. అంటే లైక్ అలా నేను లైక్ ఏం చెప్పాలనుకున్నా గానీ ఐ వాంట్ టు ఎంఫసైజ్ త్రూ మై మ్యూజిక్. అంటే నాకు అంటే లైక్ నాకు కూడా లైక్ సిక్స్ ప్యాక్ చేయాలి, షో ఆఫ్ చేయాలి. అంటే లైక్ షో ఆఫ్ ఇన్ ద సెన్స్ కథలు పట్టడం కాదు, ఓకే, అంటే లైక్ కొంచెం ఒక స్వాగ్ చూపించాలి, అట్లాంటి థాట్స్ ఉంటాయి నాకు కూడా. బట్ అలాంటివన్నీ నేను ఎప్పుడు చేస్తాం, అదే ఎప్పుడు చేస్తానంటే వెన్ ఐ వాజ్ మెంటలీ వెరీ స్టేబుల్, అంటే లైక్ సో అప్పుడు దట్స్ వాట్ ఐ ఏమీ. నైస్. అండ్ ఇండియన్ ఐడల్ ప్రోగ్రామ్ లోని మధ్యలో ఒక ఎపిసోడ్ లో ఆల్మోస్ట్ లైక్ మీరు ఒక సాంగ్ పాడుతున్నప్పుడు పానిక్ అయ్యారు ఒక ఒక సర్టెన్ టైం. అసలు అంటే దట్ వాజ్ లైక్ అంటే మీరు అలా అంత చాలా డిప్రెస్డ్ అయ్యారు కూడా. ఐ మీన్ వీ కెన్ సీ దట్ మీరు ఏడ్ చేస్తూ ఉంటే యూ ఫెల్ లైక్ సో అయ్యో అనుకున్నాను, బట్ లేటర్ ఆన్ నెక్స్ట్ ఎపిసోడ్ కి యూ బౌన్స్ బ్యాక్ లైక్ ఎనీథింగ్. అంటే మీకు అంత ఎలా, ఐ మీన్ అలా స్విచ్ ఎలా అవుతారు మీరు? అయితే మీకు అంటే ఒక సీక్రెట్ చెప్పాలి అంటే అండి, నాది నాకు అంటే లైక్ ఇప్పటిదాకా నాకు నా లైఫ్ లో అయిన ఎక్స్ట్రాడినరీ మూమెంట్స్ ముందు ఐ యాక్చువల్లీ హ్యాడ్ సమ్ మేజర్ డిజాస్టర్స్ అనమాట. అంటే లైక్ ఇలానే సేమ్ లైక్ ఇండియన్ ఐడల్లో నేను ఎట్లా అయితే స్టట్టర్ అయ్యానో అలానే నాకు చాలా మంచి, నాకు అంత సింపుల్ గా అవ్వదండి ఎప్పుడు లైఫ్ లో. నాకు నేను ఒక లైక్ ఒక మంచి ఎయిమ్ చేసిన పొజిషన్కి వెళ్ళాలి అంటే ఐ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ అనమాట దానికన్నా ముందే. సో ఇప్పుడు నాకు ఒక దరిద్రం నాకు ఇప్పుడు రాబోతుంది, అది పాస్ అయ్యాకే లైక్ ఎక్స్ట్రాడినరీ వస్తుంది అని చెప్పి. సో నాకు ఆ ఇంట్యూషన్ అయితే ఉందండి చిన్నప్పటి నుంచి. దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్ ఇన్ ఇండియన్ ఐడల్ కూడా. అంటే ఐ నో మీరు అట్లా పానిక్ అవ్వడం అన్నది ఒక చిన్న మైనస్ పాయింట్ అయినా, బౌన్స్ బ్యాక్ అనే భయంకర ప్లస్ పాయింట్ కూడా అది. ఎందుకంటే ఆ రోజు చూస్తే మీరు అంతగా కుంగిపోయి అసలు గాడ్ అసలు మీరు ఫైనల్ వరకు వెళ్ళడం రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అండ్ దట్ నెక్స్ట్ పాడిన సాంగ్ కూడా ఒక పంచ్ లాంటి సాంగ్ యాక్చువల్లీ, లగన్ లగన్ సాంగ్ అనుకుంటాను. కాదండి లైక్ అక్కడ నేను పాడిన పాట చలక్ ముసాఫిర్ అని చెప్పి, అది అంటే లైక్ ఆ సాంగ్ వల్ల నాకు లైక్ మంచి ఏం జరిగింది అంటే లైక్ నేను అసలు ఎంత ఇంప్రూవైజ్ చేయగలను, ఒక సాంగ్ ఎంత మాక్సిమం చేయగలను అన్న ఒక థాట్ ప్రాసెస్ నాకు ఇచ్చింది అనమాట నాకు ఆ సాంగ్ నాకు. సో ఆ రోజు నేను పర్ఫామ్ చేసింది అంతా లైక్ అంతా ఆన్ ద స్పాటే అండి, ఒక్కటి కూడా నేను ప్రిపేర్ చేసుకోలేదు. సో ఇట్ రియల్లీ చేంజ్డ్ మీ అని చెప్పాలి ఒక రకంగా. ఒక కాలర్ యాడ్ అయ్యారండి. హలో. హలో, యా మీ పేరు అండ్ మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నమస్తే అండి, నా పేరు అనంతనాగ్. ఎక్కడి నుంచి అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కడప డిస్టిక్ అండి, ముద్దనూరు. ఓకే ఓకే, రోహిత్ గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి.
ఓకే సార్, మీతో సెలబ్రిటీతో మాట్లాడడం చాలా సంతోషం అండి మాకు. అయ్యో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ సాయి భద్రం అనే ఒక ఆల్బమ్ లో పాట పాడారు కదా, సిరిడి సాయి బాబు. హలో. అవునండి. యా 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 అవునండి, గుర్తొచ్చింది. అవును, కొంచెం వినిపిస్తారు అది. అంటే లైక్ ఆ పాట పాడి లైక్ చాలా రోజులు అయిపోయిందండి, సో కొంచెం సరిగ్గా గుర్తులేదు. మీకు గుర్తున్న పాట కొంచెం వినిపించండి సార్, ఏదైనా సరే. మేమడుగేస్తే అగరాలి అధికార పీఠం, మేమెదురొస్తే బెదరాలి భేతాళ భూతం, శక్తి నివ్వు శక్తి నివ్వు శక్తి నివ్వు శక్తి నివ్వు దేవా దేవా, తల్లివి నీవే తండ్రివి నీవే, ప్రణవము నీవే ప్రాణము నీవే, రేణు నీవే స్థాణు నీవే, జులుమునల చుటకు గురి నిగలు చుటకు శక్తి నివ్వు. అయ్యో ఓకే, థ్యాంక్ యూ సార్, సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. శక్తి నివారణ భగవంతుడు కరోనా మహమ్మారి పరాలదానికి శక్తి నివారణ కోరుకున్నాం సార్. అవునండి, అయ్యో థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. Thank you so much, Andy, for calling. Thank you so much. చాలా హ్యాపీగా ఉందండి, అంటే లైక్ వీళ్ళందరితో మాట్లాడుతుంటే లైక్ వాళ్ళు అంత ఇంటీరియర్స్ లో కూడా ఉండి కూడా వాళ్ళు లైక్ మ్యూజిక్ ఇస్ ద థింగ్ విచ్ యాక్చువల్లీ యునైట్స్ ద వరల్డ్ అన్న కాన్సెప్ట్ నిజంగానే అది 100% ట్రూత్. యా యా యా, అండ్ అదే ఈ బయట సిచ్యువేషన్స్ అన్ని కూడా ఈ మీరు పాడే పాటలతో మొత్తం క్యూర్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఓన్లీ మ్యూజిక్ కెన్ క్యూర్ అంటున్నారు, చూడాలి. యా, అండ్ ఇంకొక కాల్ కూడా యాడ్ అయిందండి. హలో హలో, యా కాల్ డ్రాప్ అయిపోయింది. యా, మన ఇండియన్ ఐడల్ దాని గురించి అండి. సో ఆ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ దట్, అంటే బౌన్స్ బ్యాక్ అయ్యాక మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఒక్కసారిగా పవర్ ప్యాక్ వచ్చినట్టుగా హీమాన్ లో వస్తుంది కదా, అలా ఒక్కసారి ఎనర్జీ ఎనర్జైజ్ అయిపోయి. అది యాక్చువల్ గా నాకు ఎట్లా వచ్చిందంటే అండి, ఎనర్జీ అంటే లైక్ ఆ పాట పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఐ నో, అంటే నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను, బాగా ఆడతాను అన్న ఒక ఇంట్యూషన్ ఉంది. బట్ నేను ఎప్పుడైతే సాకి పాడాక లైక్ ఐ యాక్చువల్లీ లుక్డ్ ఇన్ టు ద ఐస్ ఆఫ్ నిగమ్ సార్, అప్పుడు ఆయన ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారనమాట, హిస్ బ్యాక్ అన్నట్టు ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. సో దట్ ఆ ఒక్క చిన్న స్పార్క్ తో ఐ సాంగ్ లైక్ ఎ మ్యాడ్ మ్యాన్. అసలు ఆ రోజు అసలు నాకు ఏదేదో లైక్ అంటే ఒక పర్మ్యుటేషన్ కాంబినేషన్ లాగా జస్ట్ ఇట్ హ్యాపెండ్ లైక్ దట్ అండి. All with the grace of God అనే చెప్పాలి నిజంగా. అండ్ సోను గారు అంటే అందరికి ఒక ఏమంటారు ఒక డ్రీమ్ కమ్ ట్రూ. ఆయనతో మాట్లాడడం పిక్చర్ దిగడమే ఒక ఇదంటే అట్లాంటిది. ఆయన ఫ్రమ్ ది ఆడిషన్ దగ్గర నుంచి హీస్ లైక్ ఎంకరేజింగ్ యూ లైక్ ఎనీథింగ్, అండ్ ఫిదా అయిపోయారు మీ గమకాలకి అన్నిటికి కూడా. అదొక బ్లెస్సింగ్ అని చెప్పాలండి నాకు. అంటే లైక్ నేను లైఫ్ లో లైక్ అంటే లైక్ ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్ అండి, అంటే ఒక హ్యూమన్ బీయింగ్ ప్రెసెంట్ వరల్డ్ లో అంత పర్ఫెక్ట్ గా ఒక సాంగ్ ని ఇమోట్ చేయగలరా అన్న ఒక ఎక్స్పీరియన్స్ ని నాకు ఇచ్చారండి ఆయన. బికాజ్ ఆయన లైవ్ లో పాడుతున్నప్పుడు నాట్ ఈవెన్ ఏ సింగిల్ లైక్ అపస్వరం ఉండదు, టెంపో పోదు, ఏది పోదు, పర్ఫెక్ట్ పిచ్చింగ్ లో పాడతారు ఆయన. బియాండ్ హ్యూమన్స్ నిజంగా. అండ్ మీ ఫ్యామిలీ గురించి? యా, నా ఫ్యామిలీ గురించి అంటే లైక్ మా అమ్మ నాన్న నేను అండి, అండ్ మాకు ఒక చెల్లెంది రవళి అని చెప్పి. మొత్తం నన్ను
20 ఇయర్స్ నన్ను మొత్తం దమ్ చేసి తర్వాత పెళ్లి చేసుకుని ఇప్పుడు అనుదీప్ని దమ్ చేయడానికి బాగా మీ చెల్లి డామినేట్ చేయడం వల్ల మీరు చాలా అమాయకంగా ఉన్నారనుకుంటాను. అమ్మో అసలు నేను నేను బేసిక్ గా ఇట్లా అమాయకుండా ఉంటాను కానీ నేను అమాయకుండా కాదండి. అది చాలా అంటే లైక్ నేను చాలా లిమిటెడ్ పీపుల్ దగ్గరే నేను ఫ్రీక్ అవుట్ అవుతాను అన్నమాట, ఓపెన్ అప్ అవుతాను. సో ఐ నేను అంటే ఐ ప్రిటెండ్ టు బి వన్ కొత్త వాళ్ళ దగ్గర. ఓకే ఓకే. అండ్ మీ మామ్ తో మీరు చాలా ఏమంటారు వెరీ క్లోజ్ అని విన్నాను, అండ్ చాలా ఎమోషనల్ ఇది అని. సో తన గురించి ఏమైనా ఫ్యూ వర్డ్స్? డెఫినెట్లీ. చాలా అంటే ఎక్కువ పార్షాలిటీ కూడా ఉందంట కదా మీరంటే తనకి. అదేం లేదండి, అంటే లైక్ ఫ్రాంక్ గా చెప్పాలి అంటే అండి మా అమ్మ ఎట్లా అంటే లైక్ అంటే లైక్ 90s లో ఇది నేను ఇప్పుడు మాట్లాడేది. సో నేను 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 91 లో పుట్టాను, 91 డిసెంబర్ లో పుట్టాను. లైక్ నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్న టైం నుంచి నన్ను ఎవరైతే నమ్మారు అంటే మా అమ్మ నన్ను నమ్మిందండి నిజంగా. అంటే లైక్ ఎస్ వీడు మ్యూజిక్ లో ఏదో ఒకటి సాధిస్తాడు, లైక్ వీడికంటూ ఒక ప్లేస్ వీడు తెచ్చుకుంటాడు అని చెప్పి నన్ను గట్టిగా నమ్మేది మా అమ్మనే అండి. అప్పుడప్పుడు అది నాకు కూడా ఉండేది అనమాట, నేను కూడా మర్చిపోతూ ఉంటాను. లైక్ ఎలా అనిపిస్తుంది అంటే నాకు నేను నేను లైఫ్ లో ఏం చేయకుండానే నేను అలా మిగిలిపోతానా అది ఇది అన్న డౌట్ నాకు వచ్చినా కానీ మా అమ్మకు రాదు. సో లైక్ అంత అటాచ్మెంట్ అనమాట తనతో నాకు. సో షీఈస్ అంటే ఏం చెప్పాలి, షీఈస్ ద అండర్లయింగ్ ఫ్యాక్టర్ అనమాట ఫర్ మీ టు గ్రో యాజ్ ఎ మ్యూజిషియన్. సో స్వీట్, సో స్వీట్ అండ్ వెరీ ఇన్నోసెంట్ అండ్ స్వీటెస్ట్ పర్సన్. అసలు ఆంటీ నేను కలిశాను ఫ్యూ టైమ్స్, వెరీ స్వీట్ లేడీ. నైస్. అండ్ ఇండియన్ ఐడల్ ఇదంతా అయ్యాక అసలు ఆవిడ క్లౌడ్ 9 ఉండొచ్చు, ఎందుకంటే వాట్ ఎవర్ తను ఏదనుకుందో అది మీరు సాధించారు. రియల్లీ గ్రేట్. అది అంటే అంటే లైక్ అమ్మ లైక్ ఎప్పుడు నాకు చిన్నప్పటి నుంచి కూడా లైక్ నేను ఫస్ట్ రావాలి, సెకండ్ అదే ఫస్ట్ ప్రైజ్ అదే ఫస్ట్ ప్లేస్ లోనే ఉండాలి అని చెప్పి అనుకునేది కాదండి ఎప్పుడు. బట్ అది లైక్ అంటే నాకు కూడా అంటే ఉండేది, బట్ అంత మరీ అంత అంబిషియస్ గా ఉండేది కాదు. బట్ ఇండియన్ ఐడల్ లో నాకు అది ఎప్పుడు అనిపించింది అంటే లైక్ సెమీఫైనల్స్కి వచ్చేసరికి, సెమీఫైనల్స్ అయిపోయాక లైక్ నిగమ్ సార్ పబ్లిక్ గా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట. లైక్ అంటే ఈ సీజన్ 9 లో చాలా మంచి మంచి సింగర్స్ వచ్చారు లైక్, కానీ ఒక్కడు మాత్రం లైక్ ఒక సింగర్ మాత్రం ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు ఇంట్రడ్యూస్ తనని. మేము ఎంత పెద్ద లెజెండరీ మ్యూజిషియన్ దగ్గర కానీ సింగర్ దగ్గర కానీ నుంచోబెట్టి వీడు కూడా వీడికి ఒక ఇండివిజువాలిటీ ఉంది, వీడు ఒక మంచి మ్యూజిషియన్ అని ప్రెజెంట్ చేయగలను అని చెప్పి ఒక మాట అన్నారండి స్టేట్మెంట్. లైక్ నేను నేను ఎప్పుడైతే నేను సైకలాజికల్ గా డల్ అయ్యి ఫేమ్ గురించో దాని గురించో నేను ఎప్పుడైతే నాకు సపోజ్ వస్తే మైండ్ లో నేను ఇది ఈ ఒక్క సెంటెన్స్ నేను అది గుర్తు చేసుకుంటానండి. సో నాకు ఎగ్జాక్ట్లీ అండి ఎగ్జాక్ట్లీ దట్స్ మోర్ దాన్ ఇనఫ్ అనమాట. అంటే నాకు లైఫ్ లో నాకు ఇంకొక థింగ్ కూడా ఏంటంటే లైక్ నేను ఏవో ఒక ఒక 5 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్ సినిమాల్లో వాడి తర్వాత దానిలో వచ్చిన డబ్బులు తీసుకుని మొత్తం ఇన్వెస్ట్మెంట్లు చేసి మొత్తం రియల్ ఎస్టేట్లు కట్టి అది అంటే లైక్ మై మైండ్ సెట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. అంటే ఎట్లా అంటే ఒక నేను మ్యూజిక్ లో చేసింది అట్లీస్ట్ నా నెక్స్ట్ 3 or 4 జనరేషన్స్ గుర్తు పెట్టుకోవాలన్నమాట, అరే మా తాత ఆ రోజు ఇట్లా ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు రా అని చెప్పి. దట్స్ వాట్ ఐఎమ్ ఎయిమింగ్ ఇన్ దిస్ లైఫ్ టైమ్. అది ఎంత లేట్ అయినా కానీ ఐ విల్ బి వెరీ హ్యాపీ టు రిసీవ్ దట్ మూమెంట్ వెన్ ఎవర్ ఐ గెట్ దట్. You will and endukante you have great legends blessings unnai meeku, so yeah, definitely ga you will. And oka mobile call adindi. Hello. Yeah, sure. Hello. Hi Deepti garu. Hi, mee peru and mee ekka nunchi call chestunnarandi? Na peru Akhila andi, nenu Hyderabad nunchi call chestunnanu. Oh, hi Akhila. Rohit garu line lo unnaru, maatladandi. Hi Rohit garu.
మాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మీ ఎక్స్‌పీరియన్సెస్ అన్ని వింటుంటే అండ్ వి ఆర్ సో గ్లాడ్ టు హావ్ యు ఆన్ ది షో అయ్యో థాంక్యూ అండి థాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ దీప్తి గారు థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వీక్ ఇలా మంచి మంచి సింగర్స్ తీసుకొచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్ని షేర్ చేస్తూ ఇట్ వాస్ వెరీ గుడ్ మేము ఎవ్రీ వీక్ వెయిట్ చేస్తున్నాం మీ షో కోసం థ్యాంక్ యూ సో మచ్ అఖిల అండ్ రోహిత్ గారు మా కోసం సామాజవర్గం నా పాట పాడగలరా యాక్చువల్లీ దిస్ ఇస్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ మై 4-year-old వాడు ఇప్పటి వరకు నేను అడుగుతాను వెయిట్ చేసి ఇప్పుడే పడుతుంది Okay, thank you so much and God bless you. Thank you so much, Akila Garu, for calling. Thank you. Yeah. Yeah. A song paadtara, Rohit? Yeah. Yeah, paadtara. Nee kalanu pattuku vadalana navi chude. Welcome. Emaindi? సౌండ్ వస్తుంది ఆయన డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అన్ని ఫన్నీ ఫన్నీగా సారీ అండి నో ప్రాబ్లం మీరు నవ్వుతుంటే నాకు నవ్వుస్తుంది సో నేనైతే హ్యాపీ మీరు షో అంతా నవ్వుతూ 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 హ్యాపీ హ్యాపీగా ఏమంటారు గడుస్తుంది సో అయ్యో అది కాదండి అంటే లైక్ నాకు ఒక చిన్న చిన్నప్పటి నుంచి ఒక చిన్న ప్రాబ్లం ఉంది సపోజ్ నాకు నవ్వు వచ్చిందంటే లైక్ అది అది ఎట్లాంటి సిచ్యువేషన్ అది ఆగదనమాట ఆగదనమాట లైక్ ఇలానే ఒక ఒక చిన్న అంటే ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ ఒక షేర్ చేసుకోవాలి ఇప్పుడు మీతో లైక్ నేను సిక్స్టీ అని చెప్పి ఒక టీవీ ఛానల్లో నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు లైక్ అప్పుడు యాంకర్ ఏమో పవన్ అన్న ఉన్నాడు అదే మీకు సింగర్ తెలుసు కదండి పవన్ చరణ్ అతను ఉన్నాడు అనమాట యాంకర్ అండ్ నాకు ఎందుకో నవ్వు వచ్చింది లైక్ లిటరల్ గా ఎవ్రీ సాంగ్ నవ్వుకుంటూనే పాడామన్నమాట వాళ్ళు టీవీ వాళ్ళు పైగా అది లైవ్ అది టీవీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు లిటరల్ గా బాబు ఒక్క పాట నవ్వకుండా వాడు అని చెప్పి బట్ హ్యాపెన్ అదొక సెన్సేషన్ అయింది అప్పట్లో లైవ్ లో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ అదే అండి ఇప్పుడు నేను పాడుతుంటే నీకు అట్లాంటి సౌండ్స్ ఏమో వస్తున్నాయి వెనకాల ఐ కుడెంట్ కంట్రోల్ మై సాఫ్ట్వేర్ ఓకే ఓకే సో సాంగ్ మీరు తర్వాత పాడి పెడతారా లేకపోతే సోషల్ మీడియాలో యా తర్వాత పాడి పెడతారా ఇప్పుడు ఆ పాటను పాడి చేయడం నాకు ఇష్టం సో మనకి టైం అసలు ఎలా అయిపోయిందో కూడా తెలియట్లేదు బట్ మీ నెక్స్ట్ మీరు ఇండిపెండెంట్ మ్యూజిక్ అన్నారు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అండి అవునండి అసలు ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి బట్ నేను మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అందరినీ పిలుద్దాం అనుకుంటున్నాను అప్పుడు ఇంకా సెకండ్ పార్ట్ ఇంటర్వ్యూ చేస్తాను అండ్ ఇండిపెండెంట్ ప్రాజెక్ట్ గురించి చెప్పాలి అంటే అండి అది యాక్చువల్ గా ఆ వచ్చే సాంగ్ నా ఫస్ట్ ఎవర్ కంపోజిషన్ అండి అండ్ ఇప్పటి నుంచి నేను ఇండిపెండెంట్ మ్యూజిషియన్ గా అన్ని నా సొంత కంపోజిషన్స్ కానీ కొలాబ్స్ కానీ చేద్దామని ఐఎమ్ థింకింగ్ ఆఫ్ సో ఈ పాట అనంత్ శ్రీరామ్ గారు లిరిక్స్ ఇచ్చారండి లైక్ అంటే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని ఆయన చెప్తే ఆయన మొత్తం అంతా కలిపి ఒక జిస్ట్ లాగా ఇచ్చారు నాకు లిరిక్స్ ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు So that's coming very soon, a part of. Superb. Yeah. I think call cut అయిపోయింది ఏదో కాల్ కనెక్ట్ అయింది మళ్ళీ డ్రాప్ అయిపోయింది అండ్ యా చాలా 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 థ్యాంక్ యూ రోహిత్ గారు మీ టైం ఇంత బాగా స్పెండ్ చేశారు అండ్ చాలా సరదాగా అయిపోయింది ఇంకా అసలు నేను మేజర్ క్వశ్చన్స్ చాలా మిస్ చేశా బట్ ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ అండ్ మీరు కూడా అలా నవ్వుతూ ఉన్నారు అండ్ ఎస్పెషల్లీ ఇండియా నుంచి నాకు రిక్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కాల్ చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ లిజనర్స్ ఎవరైతే కాల్ చేసి మాట్లాడు కాల్ ఆడింది హలో 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 మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి ఇందిరా ఫ్రమ్ వనసల్పురం అండి ఓ హలో అండి హలో అండి రోహిత్ గారు లైన్ లో ఉన్నారు మాట్లాడండి మనకి టైం చాలా తక్కువగా ఉంది హలో రోహిత్ గారు మీ ప్రోగ్రామ్ బాగుందండి మీ పాటలన్నీ బాగున్నాయి వింటున్నాము దేవదాస్ లో ఏమో ఏమో ఏదో ఉంది చూడండి పాట పాడతారండి పాట పాడతారండి
థ్యాంక్ యూ ఇందిరా గారు ఫర్ కాలింగ్. ఆయన పాట పాడతారు, మీరు హ్యాపీగా వినండి. థ్యాంక్ యూ సో మచ్. యా, ఆ సాంగ్ పాడండి. ఏమో 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 మెరుపు తీగ ఎదురై నవ్విందేమో, ఏమో 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 వెలుగు వాగునాలో పొంగిందేమో, ఉందో లేదో ఏమో కాలి కింద నేలే కరిగిందేమో, మాయోమయమో ఏమో నేల కాస్త నింగై మెరిసిందేమో, పోల్చేదిలా ఇలా నీలాగా ఉంది నువ్వే, నమ్మేదిలా నిజమ్మని సమూహపరచినవే. అంతే, సూపర్ సూపర్, చాలా చాలా బాగా పాడారండి. అండ్ టైం ఎలా గడిచిపోయిందో కూడా ఇందాక చెప్పండి, నాకు తెలియట్లేదు. బట్ అన్ఫార్చునేట్లీ ఇంకా మన టైం అయిపోయింది. ఐ నీడ్ టు ఎండ్ ది షో. థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ గారు, నేను పిలవగానే మా షోకి ఇంత మంచి సాంగ్స్ పాడుతూ మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్స్ ఎలాట్. అండ్ మీకు ఇండియన్ ఐడల్ లాంటి ఇంకా సక్సెస్ చాలా చాలా రావాలని, చాలా చాలా టైటిల్స్ మీరు గెలవాలని, మీలో ఉన్న టాలెంట్ అంతా ఇంకా చాలా మందికి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లిజనర్స్, విన్నారు కదా మన పివిఎన్ఎస్ రోహిత్ పాడిన అద్భుతమైన సాంగ్స్ ని అండ్ ఆయన ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకున్నారు. సో అంతే అండి, ఇలాంటి వారు చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా ఇస్తారు. మీరు కూడా డల్గా ఉన్నామని కామ్గా ఉన్నామని అస్సలు అనుకోద్దు. ఒక్క స్టెప్ ముందుకెళ్తే యూ మైట్ రీచ్ మెనీ మెనీ బిగ్ బిగ్ లెవెల్స్ కూడా. సో మరి నెక్స్ట్ వారం కూడా ఇంకొక స్పెషల్ గెస్ట్ తో మీ ముందుకు వస్తాను. అండ్ అంటిల్ దెన్ వింటూనే ఉండండి, స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ స్టే ట్యూన్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. Thank you so much. Bye-bye.